ఇంట్లో దయ్యం పార్ట్ 1. ఒక ఊర్లో రాము రమ్య అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. రాము ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి అతనికి ఒక పెద్ద ఇల్లు తీసుకొని అందులో హ్యాపీగా ఉండాలనేది అతని కల. ఆ కలకు తగ్గట్టుగానే కష్టపడుతూ అనవసరమైన ఖర్చులు ఏవీ చేయకుండా డబ్బుని చాలా పొదుపుగా వాడేవాడు. అతని భార్య రమ్య అతన్ని చాలాసార్లు పీనాసి అని అన్నా కూడా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు రమ్య వారాంతర పత్రికల్లో ప్రింట్ అయిన నగలు చూస్తూ, అబ్బా ఎంత బాగున్నాయి ఇవి, దీన్ని గనక ఆయనకి చూపించి కొనివ్వండి అంటే ఖచ్చితంగా కొంటాడు. కానీ బంగారంది కాదు, అచ్చు ఇలాగే ఉండే రోల్డ్ గోల్డ్వి అనుకుంటూ ఉండగా రాము వచ్చి, ఏంది ఏందో సీరియస్ గా చూస్తున్నావు, నా మొహానికి చూడమే కానీ కొనడం ఉండదు కదా, అందుకే కళ్ళారా చూసుకుని ఆనందపడుతూ ఉన్నాను. ఇప్పుడు ఏమైందనో, ఇంకేం కావాలి, పెళ్ళయ్యి 5 ఏళ్ళు అవుతుంది, సాఫ్ట్వేర్ మొగుణ్ణి పెళ్లి చేసుకుంటే వీకెండ్ సినిమాలు ఔటింగ్లు డిన్నర్లు లంచ్లు అంటూ హ్యాపీగా ఉంటాయి అనుకున్నా, కానీ ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మనం బయటికెళ్ళింది లేదు అంటూ ఉంటే రాము సైలెంట్ గా నిలబడి చూస్తూ ఉన్నాడు. ఇదిగోండి ఎన్నడిగినా ఇట్లా సైలెంట్ గానే ఉంటున్నారు, కానీ అసలు ఎందుకు వద్దు అంటారో చెప్పనే చెప్పరు. అయినా నేను మంచిదాన్ని కాబట్టి మిమ్మల్ని ఏమనట్లేదు, ఇంకెవరైనా అయ్యుంటే మీ సంపాదన అంతా ఏం చేస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు, ఎవరికి ఇస్తున్నారు అని అడిగేవాళ్ళు అని అంది. ఆ మాట విన్న రాముకి కోపం వచ్చి, ఏ రమ్య ఆపుతావా, నా సంపాదన అంతా ఏం చేస్తున్నానో నీకు తెలియాలి, అంతే కదా రా నాతో అంటూ తనని బయటికి తీసుకొచ్చి బైక్ ఎక్కించుకొని చాలా దూరం జర్నీ చేసి ఒక పెద్ద బిల్డింగ్ ముందుకు వచ్చి తీసుకొచ్చాడు. అక్కడ అదొక్కటే బిల్డింగ్, చుట్టూ చాలా దూరం వరకు ఒక్క ఇల్లు కూడా లేదు. ఆ ఇల్లు చూడగానే రమ్య, ఎవరిదండి ఇల్లు, లోపలికెళ్ళు నీకే తెలుస్తుంది అన్నాడు. రమ్య ఆశ్చర్యంగా గేటు తీసుకుని లోపలికి వెళ్ళింది. గేటు ఓపెన్ చేయగానే ఒక పెద్ద గాలి ఆమె అడుగులు లోపలికి పడుతూ ఉంటే అప్పటి వరకు వచ్చిన పక్షి అరుపులు కుక్క మురుగులు అన్నీ ఆగిపోయాయి. అంతా నిశ్శబ్దం. రమ్య ఒక్కో అడుగు వేసుకుంటూ లోపలికి వచ్చింది. ఇంటి తలుపు తీయగానే 2 గబ్బిలాలు ఆమె మీదగా వెళ్ళాయి. అది చూసి రమ్య చాలా భయపడింది. గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి చూసింది. ముందు ఏమీ లేదు, వెనకాల ఆమె భర్త నడుస్తూ వస్తున్నాడు. రమ్య లోపలికి వచ్చింది. అదొక పెద్ద భవంతి, విశాలమైన హాలు, మధ్యలో సోఫా సెట్, చాలా అందంగా ఉంది. ఆ ఇల్లు చూసిన రమ్య, ఎవరిదండి ఇల్లు, ఇంత బాగుంది, ఇంకెవరిది మనదే, ఏంటి మనదా, అవును ఇలాంటి ఒక ఇంట్లో ఉండాలనేది నా కల, అందుకే నా సంపాదన అంతా కూడబెట్టిన ఇంత పెద్ద ఇల్లు కొనలేనేమో అనుకున్నాను, కానీ అదృష్టవశాత్తు ఈ ఇల్లు దొరికింది. ఈ ఇంట్లో వాళ్ళంతా ఫారిన్ వెళ్ళి సెటిల్ అయిపోయినరంట, అందుకే చాలా తక్కువ దొరక అమ్మేసిండ్రు అన్నాడు. ఆ మాటలు విన్న రమ్య చాలా సంతోషించింది. ఇల్లంతా తిరిగి చూసింది. తనకి ఆ ఇల్లు చాలా నచ్చింది. తన భర్త మనసు తెలుసుకోకుండా అలా ప్రవర్తించినందుకు క్షమాపణ కూడా కోరుకుంది. కొద్ది రోజుల్లోనే అందరూ ఆ ఇంట్లోకి వచ్చేశారు. కొత్త ఇల్లు తన కల నెరవేరడంతో రాము కూడా తన భార్య ఏది అడిగినా కాదనకుండా తెచ్చిస్తూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా ఇంట్లో ఏదో ఏడుపు వినిపించింది. ఆ ఏడుపుకు నిద్రలేచిన రమ్య, ఏవండి ఏవండి, మన ఇంట్లో ఎవరో ఏడుస్తున్నారండి, పడుకోవే, మన ఇంట్లో ఎవరున్నారే ఏడవడానికి, నువ్వు నేను పిల్లలు తప్ప, లేదండి బయట ఏదో కుక్క ఏడుస్తూ ఉన్నట్లుంది, సైలెంట్ గా పడుకోవే అంటూ పక్కన నీళ్ల కోసం చూసింది. బాటిల్లో నీళ్లు లేవు.
వాటర్ కోసం బయటికి వచ్చింది. గదంతా చీకటి. బయటికి వచ్చి లైట్స్ ఆన్ చేసింది, కానీ ఆన్ చేసిన కాసేపటికే కరెంట్ పోయింది. కరెంట్ పోవడం, బయట అప్పుడే వర్షం మొదలవడం చూసి రమ్యకి కాస్త భయమేసింది. లేని ధైర్యాన్ని కూడగట్టుకుని మెల్లిగా నడుచుకుంటూ ఫ్రిజ్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూసి అని అరిచింది. ఆ అరుపు విని గదిలో ఉన్న రాము, ఏమైంది ఏమైంది రమ్య అంటూ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి, ఏమైంది ఏమైంది రమ్య అంటూ ఉంటే రమ్య కళ్ళు మూసుకొని, వచ్చాను, ఏమైందో చెప్పు. దయ్యమండి అనగానే రాము షాక్. దయ్యమా? ఎక్కడా? ఫ్రిజ్ లో ఉందండి. ఫ్రిజ్ లోనా? ఏది చూపించు అంటూ ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేశాడు. రమ్య భయపడుతూనే కళ్ళు తెరిచింది. ఫ్రిజ్ లో ఏమీ లేదు. ఇందులోనే దయ్యాన్ని చూశానండి. చూస్తే ఎక్కడుంది? దయ్యం అంటే దయ్యం, అర్ధరాత్రి నిద్ర అంతా పాడు చేసావు పదా అంటూ వెనక్కి తిరిగాడు. అలా వెనక్కి తిరిగాడో లేదో, అతని ముందు దయ్యం ప్రత్యక్షమైంది. రాము షాక్ అని గట్టిగా అన్నాడు. ఏమైందండి? దయ్యమే చెప్తే విన్నారా? చూస్తే కానీ నమ్మలేదు. ఓసిని, ఇప్పుడు నమ్మకాల గురించి ఎందుకే, పద పారిపోదాం అంటూ ఇద్దరు అక్కడి నుంచి గబగబా వాళ్ళ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని భయపడుతూ కూర్చున్నారు. అలా వాళ్ళు లోపల కూర్చుని ఉండగా బయట నుంచి గజ్జల చప్పుడు వినిపిస్తూ ఉంది. ఆ చప్పుడు విన్నప్పుడల్లా వీళ్ళ గుండెలు అదురుతూ ఉన్నాయి. రమ్య రాము చెయ్యి గట్టిగా పట్టుకుని, ఏవండి భయంగా ఉందండి. నాకేమైనా సరదాగా ఉందని నాకు భయంగానే ఉందే. ఇప్పుడు ఏం చేద్దామండి? వెళ్ళి దానితో బెల్లి డాన్స్ చేద్దాం అనగానే చప్పుళ్ళు ఆగిపోయాయి. కాస్త ధైర్యం తెచ్చుకొని, వెళ్ళిపోయినట్లుంది పద చూద్దాం. నేను రానండి. అయితే ఒక్కదానివే ఇక్కడుండు, నేను వెళ్తున్నా. అమ్మో ఒక్కదాన్నా, నేను వస్తున్నాను పదండి అనుకుంటూ ఇద్దరు ఒకరి వెనకాల ఒకరు అడుగులు వేసుకుంటూ మళ్ళీ బయటికి వచ్చారు. చుట్టూ చూస్తూ ఉన్నారు, ఎక్కడా ఏమీ కనిపించలేదు. అమ్మయ్యా అని గుండెల మీద చెయ్యి వేసుకుని ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా ఒకరి వెనకాల ఇంకొకరికి దయ్యం కనిపించింది. అది చూసి ఇద్దరు షాక్. అలాగే గట్టిగా అరుస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మరొక ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మహా టీవీ. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందరినీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం? ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.